విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాష్ట్రంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి డోలపేట జంక్షన్ వరకు తెదేపా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్లకు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలలో పడవలు వదిలి రోడ్ల దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దయనీయ స్థితిలో గోతులు గుమ్ములతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం జరిగితే 108 వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించిందన్నారు. తెదేపా ప్రభుత్వంలో వేసిన రోడ్లపైనే వైసీపీ నేతలు తిరుగుతున్నారన్నారు. Oh!